క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటమునకు మిమ్మల్ని అందరం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థన పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభు, గత కాలమంతయు నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ఇంకను అనేక మంది జాయిన్ అయి దీవించబడినట్లు సహాయం చేయము. ఈ ప్రార్థన పోరాటములో నిన్ను ఆరాధించి నీ వాక్యమును ధ్యానించి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయిచూ ఉంటుండగా నీ కృప చూపించమని మా అందరి ప్రార్థనలు ఆలకించి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
దేవా యేసు, నా ఆలోచనలు చిన్నవయ్యా, నీ ఆలోచనలు నా ఎడల ఎంతో ఉన్నతమైనవి. ఆలోచనలన్నీ చిన్నవని, నీ ఆలోచనల వలనే తెలుసుకుంటిని. ఆలోచనలన్నీ చిన్నవని, నీ ఆలోచనల వలనే తెలుసుకుంటిని. తాత్కాలిక సహాయం నే అడిగి తినే, తాత్కాలిక సహాయము నే అడిగి తినే. యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే, యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే. చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచగల కార్యములు నీ దయావలనే. చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచగల కార్యములు నీ దయావలనే. చూసిన గొప్ప క్రియలు చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, చూచే గల కార్యములు నీ దయావలనే. సంగమందా చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, చూచే గల కార్యములు నీ దయావలనే. వరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, నేను నీ మాత్రము. నీవు నన్ను నడిపించుటకు నీవే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నీవే మాత్రము, మేము నీ మాత్రము. చాపి అయ్యా, నేనే మాత్రమోయా, నేను కేవలం మానవుని అల్పుణ్ణి, కొంతలో ఉండి మాయమైపోయేలాంటి నా జీవితాన్ని, నన్ను ప్రేమించి నాకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టి అయ్యా నీకు స్తోత్రం. నన్ను సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రం అయ్యా. నేను చూచిన గొప్ప క్రియలని నీ చేతి బహుమానమే, నేను చూయబోయే ఘన కార్యములని అయ్యా నీ దయ వలనే, నీ కృప వలనే తండ్రి, నీకు స్తోత్రం అని బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. యేసయ్య, నా కొరకు అన్ని చేసి ముగించిన వాడానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కొంచెం బిగ్గరగా స్వరమేంటి, ఒక నిమిషం దేవుని స్తుతిస్తామండి. అందరూ మీరు ఎక్కడున్నా సరే, లార్డ్ వి వర్షిప్ యు గాడ్, వి వర్షిప్ యు, వి ప్రైజ్ యువర్ నేమ్. ఓ చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే గల కార్యములు నీ దయావలనే. చూసిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే గల కార్యములు నీ దయావలనే. చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే గల కార్యములు నీ దయావలనే. చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నీ చూచే గల కార్యములు నీ దయావలనే.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి ఇంతవరకు కూడా మనమందరం కూడా ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి నేను ఎంతగానో సంతోషించున్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో ఈ విధముగా మనమందరం కూడా ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి దేవునిని ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునిని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ఒక దివ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోచున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈరోజు మన ధ్యానాంశము తగ్గించుకుంటే ఏం జరుగుతుందో 3 విషయాలు వాక్యబీలులో మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానంలో మొదటి మాట, తగ్గించుకుంటే దేవుని కోపము చల్లారును. మనల్ని మనమే ఎప్పుడైతే తగ్గించుకుంటామో, దేవుని సన్నిధిలో దీనులుగా ఉంటామో, దేవుని కోపము మనపైన రాకుండా అది చల్లారేదిగా ఉంటుంది. దేవుని కోపము చల్లారాలంటే మనలను మనమే తగ్గించుకునేవారిగా ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. ప్రవక్త అయిన షెమయా రెహబామునొద్దకును శీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యోధావారి అధిపతుల యొద్దకును, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మను శీషకు చేతిలో పడనిచ్చియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలుల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకున్నట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. వారు తమ్మును తాము తగ్గించుకునిరి గనుక నేను వారిని నాశనము చేయక శీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. ప్రియులారి, ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో దేవుడు తగ్గించుకున్న వారిపైన దేవుని ఉగ్రత రాకుండా తన కోపమును చల్లార్చుకునే దేవుడై ఉన్నాడు. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 26వ వచనము. హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపరుస్తులను తమ్మును తాము తగ్గించుకునేరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ప్రియులరా, హిజ్కియా రాజు తన్ను తాను తగ్గించుకోవడాన్ని బట్టి, అలాగే యెరూషలేము కాపరస్తులు యోధావారు తమ్మును తాము తగ్గించుకునుడని బట్టి దేవుని కోపము జనుల మీదకి రాలేదు అని వాక్యము సెలవిచ్చుచున్నది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే, ఆయనను వెదికితే, చెడు మార్గాలను విడిచిపెడితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన పేరు పెట్టబడిన ప్రజలమైన మనము మనలను మనమే తగ్గించుకుందుముగాక, అప్పుడు దేవుడు తన కోపమును చల్లార్చుకునే దేవుడై ఉన్నాడని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులరిక, మన ధ్యానంలో 2వ మాట, తగ్గించుకుంటే ప్రార్థన ఆలకించును. ఎవరైతే తగ్గించుకుంటారో వారి ప్రార్థనను దేవుడు ఆలకించు దేవుడై ఉన్నాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనము నుండి, దానియేలు నీవు బహుప్రియుడము గనుక నేను నీ యొద్దకు పంపబడితిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడితిని. అప్పుడతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితినని చెప్పెను. ప్రియులరా, గబ్రియేలు దూత పరలోకము నుండి దానియేలు నొద్దకు పంపబడినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము. దేవుని సన్నిధిలో 21 రోజు ఉపవాసం ఉండి దానియేలు ప్రార్థన చేయిచూ వచ్చాడు. ఆ మొదటి దినము నుండి కూడా తగ్గించుకొని ప్రార్థన చేసినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ఆ మొదటి దినము నుండి కూడా దానియేలు చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడినది అనే మాటను మనము చూస్తున్నాం. ప్రియులారా, ఎవరైతే తగ్గించుకుంటారో
వారి ప్రార్థనను దేవుడు ఆలకించు దేవుడై ఉన్నాడు. యోషియా రాజు కొడను తను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి ఉన్నాడు. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 34:27 నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని. ప్రియులర, యోషియా అనే రాజు దేవుని మాటలు విన్నప్పుడు తను తాను తగ్గించుకొని తన వస్త్రములు చింపుకొని దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించినట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. ఎప్పుడైతే తగ్గించుకొని కన్నీటితో ప్రార్థన చేశాడో దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఉన్నాడు. అలాగే మనషే అనే రాజు కూడాను దేవుని సన్నిధిలో బహుగా తగ్గించుకొని ప్రార్థన చేయగా దేవుడు మనషే చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి ఉన్నాడు. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 33:12-13 అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొనెను. ప్రియులరా, మనషే అనే రాజు శ్రమలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, చెరసాలలో చెరలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని తగ్గించుకొని బతిమాలుకొనగా దేవుడు అతని ప్రార్థనను ఆలకించినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. బహుగా తగ్గించుకొనెను అని వాక్యములో మనం చూస్తున్నాం. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అతని విన్నపములను ఆలకించాడు. బబులోను నుండి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతను తీసుకుని వచ్చినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ఈ యొక్క శ్రమలో నుండి, కష్టములో నుండి యెరూషలేమునకు అనగా సమాధాన పురములోనికి దేవుడు అతనిని తీసుకుని వచ్చాడు. గొప్ప సమాధానమును దేవుడు అతనికి కలుగు చేసి ఉన్నాడు. తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథములో ఎందరో భక్తులు తమను తాము తగ్గించుకొని ప్రార్థించడం ద్వారా దేవుడు వారి ప్రార్థనను ఆలకించాడు. అలాగే ఆయన పేరు పెట్టబడిన జనులమైన మనము మనలను మనమే తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన ప్రార్థనలను ఆలకించి మన దేశమును స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. అద్భుతములు చేయు దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీ కుటుంబములో గొప్ప కార్యం చేస్తాడు. మన ప్రజలలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీ సమస్యను దేవుడు తొలగిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న అవసరాలు దేవుడు తీరుస్తాడు. దేని కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ విషయంలో మన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మన ధ్యానములో 3వ మాట, తగ్గించుకుంటే దేవుడు హెచ్చించును. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చించే దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 3:30 ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. బాప్తిస్మమిచ్చి యోహాను చెప్పుచున్న మాటలు మనం చూచినప్పుడు తను తాను తగ్గించుకొని బాప్తిస్మమిచ్చి యోహాను మాట్లాడుచున్నాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అంటూ తను తాను తగ్గించుకొనగా దేవుడు అతనిని హెచ్చించి ఉన్నాడు. ఆయన చెప్పులు వారిని విప్పుటకైనను నేను పాత్రుడను కాను, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు అని యేసును గురించి సాక్ష్యమిచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోహానును హెచ్చించి మాట్లాడి ఉన్నారు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు మరొకడు లేడు అని యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు. ప్రియులరా, మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చించు దేవుడై ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి
మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనినట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అన్ని నామముల కన్నా పైనామము యేసునామము, ఉన్నత నామము యేసునామము, రక్షించునామము, స్వస్థపరుచునామము, విడిపించునామము, నడిపించునామము, పరిశుద్ధ నామము, ప్రభావము గల నామము యేసునామము. లూకా 14:11 తను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే చెప్పారో ఆయన తన జీవితంలో దానిని చూపించారు. మాదిరిగా ఆయన మాదిరికరముగా మనకు కనబడుచున్నారు. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడే తను తాను తగ్గించుకొని ఉన్నారు. దాసుని స్వరూపమును ధరించుకొని ఈ లోకమునకు వచ్చి శిష్యుల పాదములను ఆయన కడిగి ఉన్నారు. ఆయన పరమ గురువయ్యుండి కూడా శిష్యుల పాదములు కడుగునంతగా తగ్గించుకొని పరిచర్య చేసి ఉన్నారు. పరిచర్య చేయించుకున్నట్టుకు నేను రాలేదు, పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా నా ప్రాణము అర్పించుటకును నేను వచ్చి ఉన్నాను అని యేసు ప్రభువారు చెప్పారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనేలో నేలమట్టుకు తగ్గించుకొని ప్రార్థించినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ఈ విధముగా యేసు ప్రభువారు తగ్గింపు జీవితం మనము చూస్తున్నాం. ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనలను హెచ్చించు దేవుడై ఉన్నాడు. లూకా సువార్త 18:14 ఇద్దరు వ్యక్తులు దేవాలయమునకు వచ్చి ఉన్నారు. వారిలో ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి. ఈ విధముగా ఇద్దరూ ప్రార్థన చేసి ఉన్నారు. ప్రియులరా, పరిసయుడు తను తాను హెచ్చించుకొని ప్రార్థన చేశాడు, సుంకరి తను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. అందుచేత పరిసయుని కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు ఆయన చెప్పినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. యాకోబు 4:10 ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. సామెతలు 29:23 ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనుందును. ప్రియులరా, దేన మనస్కులమై ఉందాం? వినయ మనస్కులమై ఉందాం? మళ్ళీ మనం తగ్గించుకుందాం. ఈ లోకములో దేవుడు ఆకాశమందున్నాడు, మనము భూమి మీద ఉన్నాము. గనుక మీ మాటలు కొద్దివిగా ఉండవలెను. అహంకారము గర్వమును మనం విడిచిపెట్టి మళ్ళ మనం ప్రభు సన్నిధిలో తగ్గించుకుందుముగాక, దీనులమై ఉందముగాక, దేన మనసు కలిగి ప్రార్థించుదముగాక, దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, దేన దయాళుడా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. మమ్మలను మేము తగ్గించుకుంటే మీ కోపము చల్లారిపోతుందని, మమ్మలను మేము తగ్గించుకొని ప్రార్థన చేస్తే మా ప్రార్థన మీరు ఆలకిస్తారని, మమ్మలను మేము తగ్గించుకుంటే మీరు మమ్మలను హెచ్చిస్తారని చక్కని వాక్యము ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. ఈ వాక్యము మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేయుచున్నాము. నీ పేరు పెట్టబడిన జనులమైన మేమందరమును మీరు ఏ విధంగా తగ్గించుకున్నారో ఆ విధంగా మమ్మను మేము తగ్గించుకోవడానికి సహాయం చేయండి. యేసయానికి వందనాలు. వందనాలయ్యా, నిన్ను స్తుతిస్తున్నాం. తగ్గించుకొని ప్రార్థించే జీవితం మీరు మాకు దయచేయండి. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తగ్గించుకొని పరిచర్య చేసేవారిగా మేము ఉండటకు సహాయం చేయము. తగ్గించుకొని మా జీవితంలో దేవా మేము హెచ్చింపబడడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయానికి వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ దేన మనసు కలిగి నీ సన్నిధిలో ప్రార్థించే కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను.
మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన మంచి దైవజనులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. సంఘమును ప్రేమించి మీరు మంచి కాపురులను మీరు మాకు ఇచ్చినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. దేవానికి వందనాలు. దైవజనులందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. దేవా, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి కుటుంబాలు దీవించండి, పరిచర్యను దీవించండి. జేజీ మినిస్ట్రీ ద్వారా మీరు జరిగిస్తున్న ఈ పరిచర్యను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మొబైల్ చర్చ్ ద్వారా జరిగిస్తున్న పరిచర్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. సండే స్కూల్ పరిచర్య కొరకు వందనాలు. దేవ, యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచర్యను బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాం. యేసయానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేయర్ టీమ్స్ను బట్టి నేను స్తుతిస్తున్నాం. వర్షిప్ టీమ్స్ను బట్టి నేను స్తుతిస్తున్నాం. టెక్నికల్ టీమ్స్ను బట్టి నేను స్తుతిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభు. అయ్యా, సహకారం అందించుచున్న నిబిడలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. దేవ, ఇంకనూ ప్రతి ఒక్కరు కూడా సహకారులుగా ఉండునట్లు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. జరగబోయేటువంటి VBS కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరంగా VBS జరిగినట్లు సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువానికి వందనాలు. రానున్న ఎలక్షన్స్లో దేవానికి స్తోత్రం, మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తము జరిగించమని దేవా, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులను అధికారులుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాము. యేసయానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశము కొరకు, మా రాష్ట్రాల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించండి దేవా. తగిన జ్ఞానము, భద్రత, మంచి ఆలోచనలు నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము నాయన, నీకు వందనాలు. ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డేలు జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. ఈరోజు యానివర్సరీలు జరుపుకుంటున్న బిడ్డలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి రక్షణ, శాంతి, సమాధానములు కలుగు చేయమని. మా మంచి కాపరి అయిన యేసయ్య, మా అందరి జీవితంలో మీరు మంచి కాపరిగా ఉండి గొప్ప కార్యములు చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఎడతగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదాతోడే నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయములు ఈ ప్రార్థనా పోరాటములో జాయిన్ అయి ఇంతవరకు కూడా ఈ ప్రార్థనా పోరాటములో మాతో కలిసి దేవునిని ఆరాధించి వాక్యమును ధ్యానించి ప్రార్థించిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమయం నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువ కుమార్ గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.